బిగ్స్ టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఎవరిది ఏ రాశినో తెలుసుకోవడానికి రెండు పద్ధతులున్నాయి. అవేంటంటే, ఒకటి జన్మ నక్షత్రము, ఇంకోటి నామ నక్షత్రము. మీరు పుట్టిన సమయాన్ని బట్టి మీ జన్మ నక్షత్రాన్ని తెలుసుకోవచ్చు, అలాగే మీ పేరును బట్టి మీ నామ నక్షత్రమును తెలుసుకోవచ్చు. అయితే ఈ రెండింటిలో ఏది ప్రధానమనే విషయానికి వస్తే రెండూ ప్రధానమే. ఈ రెండింటి వల్ల వేరువేరు ప్రయోజనాలున్నాయి. జన్మ నక్షత్రము యాత్రలకు వెళ్ళేటప్పుడు వివాహము విషయంలో ఈ జన్మ నక్షత్రాన్ని పరిశీలిస్తారు. అలాగే నామ నక్షత్రం అనారోగ్య విషయాలకు, గృహప్రవేశం, గ్రామ ప్రవేశం, యుద్ధ ప్రారంభానికి ఇలా మొదలగు విషయాలకు నామ నక్షత్రాలను చూస్తారు. అయితే ఒక వ్యక్తి యొక్క మొదటి అక్షరాన్ని అనుసరించి వారిది ఏ నక్షత్రమో ఏ రాసో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాలకు వెళ్లే ముందు, మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోను మీరు చూడవచ్చు. ఇక పూర్తి వివరాలకు వెళితే, మేషరాశి అశ్విని నక్షత్రంలో జన్మించిన వారి పేర్లు చు, చే, చో, లా అనే అక్షరాలతో ప్రారంభమవుతాయి. అలాగే భరణి నక్షత్రంలో జన్మించిన వారి పేర్లు లీ, లు, లే, లో అనే అక్షరాలతో ప్రారంభమవుతాయి. ఇంకా మేషరాశి కృతిక నక్షత్రంలో జన్మించిన వారి పేరు ఆ అనే అక్షరంతో ప్రారంభమవుతుంది. అలాగే వృషభ రాశి కృత్తిక నక్షత్రంలో జన్మించిన వారి పేర్లు ఈ, ఉ, ఏ అనే అక్షరాలతో ప్రారంభమవుతాయి. రోహిణి నక్షత్రంలో జన్మించిన వారి పేర్లు ఈ, బా, వి, ఉ అనే అక్షరాలతో ప్రారంభమవుతాయి. ఇంకా వృషభ రాశి మృగశిర నక్షత్రంలో జన్మించిన వారి పేర్లు వే, ఓ అనే అక్షరాలతో ప్రారంభమవుతాయి. ఇక మిథున రాశి మృగశిర నక్షత్రంలో జన్మించిన వారి పేర్లు కా, కి అనే అక్షరాలతో ప్రారంభమవుతాయి. ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారి పేర్లకు కం, జ, చ అనే అక్షరాలతో ప్రారంభమవుతాయి. అలాగే పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారి పేర్లు కే, కో, హ అనే అక్షరాలతో ప్రారంభమవుతాయి. ఇంకా కర్కాటక రాశి పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారి పేరు హి మరియు పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారి పేర్లు ఉ, హే, హు, ఓ, డ అనే అక్షరాలతో ప్రారంభమవుతాయి. ఇంకా ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారి పేర్లు డి, డు, డే, డో అనే అక్షరాలతో ప్రారంభమవుతాయి. అలాగే సింహరాశి మాఘ నక్షత్రంలో జన్మించిన వారి పేర్లు మా, మీ, ము, మే అనే అక్షరాలతో ప్రారంభమవుతాయి. పూర్వ పాల్గొన నక్షత్రంలో జన్మించిన వారి పేర్లు మో, ట, తి, టు అనే అక్షరాలతో ప్రారంభమవుతాయి. అలాగే ఉత్తర పాల్గొన నక్షత్రంలో జన్మించిన వారి పేరు తే అనే అక్షరంతో ప్రారంభమవుతుంది. ఇంకా కన్యారాశి ఉత్తర పాల్గొన నక్షత్రంలో జన్మించిన వారి పేర్లు టో, ప, పి అనే అక్షరాలతో ప్రారంభమవుతాయి. హస్త నక్షత్రంలో జన్మించిన వారి పేర్లు ఉ, శం, న, డ అనే అక్షరాలతో ప్రారంభమవుతాయి. అలాగే చిత్త నక్షత్రంలో జన్మించిన వారి పేర్లు పే, పో అనే అక్షరాలతో ప్రారంభమవుతాయి. అలాగే తులారాశి చిత్త నక్షత్రంలో జన్మించిన వారి పేర్లు రా, రి మరియు స్వాతి నక్షత్రంలో రు, రే, రో, లా. ఇంకా విశాఖ నక్షత్రంలో జన్మించిన వారి పేర్లు టి, టు, తే అనే అక్షరాలతో ప్రారంభమవుతాయి. ఇక వృశ్చిక రాశి విశాఖ నక్షత్రంలో జన్మించిన వారి పేరు తో అనే అక్షరంతో ప్రారంభమవుతుంది. అలాగే అనురాధ నక్షత్రంలో జన్మించిన వారి పేర్లు నాని, నూనె, జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి పేర్లు నోయ, ఈయు అనే అక్షరాలతో ప్రారంభమవుతాయి. ధనస్సు రాశి మూల నక్షత్రంలో జన్మించిన వారి పేర్లు ఏ, యో, బా, వి. పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారి పేర్లు రు, డ, బా, ద అనే అక్షరాలతో ప్రారంభమవుతాయి. ఇంకా ఉత్తరాషాఢ జన్మించిన వారి పేర్లు వే అనే అక్షరంతో ప్రారంభమవుతుంది. అలాగే మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారి పేర్లు ఓ, జ, జి. శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారి పేర్లు జు, జే, జో, క. ఇంకా ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారి పేర్లు గా, గి అనే అక్షరాలతో ప్రారంభమవుతాయి. ముఖ్యంగా కుంభరాశి ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారి పేర్లు గు, గే. శతభిష నక్షత్రంలో జన్మించిన వారి పేర్లు గో, సా, సి, సు అనే అక్షరాలతో ప్రారంభమవుతాయి. ఇంకా ఈ కుంభరాశి పూర్వభద్ర సే, సో, ద అనే అక్షరాలతో ప్రారంభమవుతాయి. ఇక చివరగా మీనారాశి పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారి పేరు ది అనే అక్షరంతో ప్రారంభమవుతుంది. అలాగే ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారి పేర్లు డు, చెం, చ, ద. రేవతి నక్షత్రంలో జన్మించిన వారి పేర్లు వే, దో, చ, చి అనే అక్షరాలతో ప్రారంభమవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
అలానే మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.